Welcome to Easy Spoken English and Grammar for the Telugu people. ఈ రోజు మనం can, could గురించి మాట్లాడుకుందాం. Can, could అనేవి సామర్థ్యాన్ని గురించి తెలియజేసే సమయంలో మనం వీటిని ఉపయోగిస్తాము. ఇక్కడ can అంటే గలగడం, ఏదైనా పనిని చేయగలగడం. Can యొక్క past tense could అవుతుంది. ఇక్కడ I, we, you, they, he, she, it అంటే singulars, plurals ఏవైనప్పటికీ can వాడవచ్చు, could వాడవచ్చు. క్యాన్ ఎప్పుడు వాడతాము, కుడ్ ఎప్పుడు వాడతాము అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ క్యాన్ డూ దిస్, నేను ఇది చేయగలను. యూ క్యాన్ డూ దట్, అది నీవు చేయగలవు. వీ క్యాన్ గో దేర్, మేము అక్కడికి పోగలము అంటే వెళ్ళగలము అని అర్థం. దే క్యాన్ గో నౌ, వారు ఇప్పుడు వెళ్ళగలరు. ఈ క్యాన్ సింగ్ వెల్, అతడు చక్కగా పాడగలడు. She can dance nicely, ఆమె అందంగా నాట్యం చేయగలదు. ఈ విధంగా మనం వారు చేయగలిగే పనులు లేదా మనం చేయగలిగే పనుల్ని చెప్పేటప్పుడు can ఉపయోగిస్తాం. అదే can ఉపయోగించి మనం ఏ విధంగా ప్రశ్నలు తయారు చేస్తామంటే, ఇక్కడ can I do this, ఇది నేను చేయగలనా. ఈ విధంగా సబ్జెక్ట్ని can తర్వాత రాస్తే అది క్వశ్చన్ అవుతుంది. Can you do that? అది నీవు చేయగలవా. Can we go there? మనం అక్కడికి వెళ్ళగలమా. Can they go now? వారు ఇప్పుడు వెళ్ళగలరా. Can he sing well? అతడు చక్కగా పాడగలడా. Can she dance nicely? ఆమె అందంగా నాట్యం చేయగలదా. ఈ విధంగా can-ని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ అలాగే క్వశ్చన్ ఫార్మేషన్ చేస్తాము. ఇప్పటి వరకు మనం can ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించాము. ఇప్పుడు మనం could, కెన్ యొక్క పాస్ట్ టెన్స్ అయినటువంటి కుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇక గతకాలంలో ఏదైనా పనిని చేయగలిగే వాడిని అని చెప్పుకోవడానికి ఇక్కడ కుడ్ని ఉపయోగిస్తాం. సాధారణంగా ఈ కుడ్ని ఉపయోగించినప్పుడు ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఈ విధంగా వర్డ్స్ ఉపయోగిస్తాము. కుడ్తో మనం కొన్ని వాక్యాలు చూద్దాం. హీ కుడ్ సింగ్ వెల్ ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో అతడు చక్కగా పాడగలిగేవాడు. అంటే ఆ రోజుల్లో, గతం జరిగిపోయిన రోజుల్లో అతడు మంచిగా పాడగలిగేవాడు అని చెప్పేటప్పుడు ఈ కుడ్ అనేది ఉపయోగించాం. చూడండి, హీ కుడ్ సింగ్ వెల్ ఇన్ దోస్ డేస్. ఇంకో ఎగ్జామ్, దే కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దెన్, అంటే వారు అప్పుడు ఇంగ్లీషు మాట్లాడగలిగేవారు. ఐ కుడ్ ఈట్ 20 యాపిల్స్ ఏ డే దెన్, నేను అప్పుడు రోజుకి 20 యాపిల్స్ తినగలిగేవాడిని, అంటే ఇప్పుడు తినలేకపోతున్నాడని అంటూ ఇంతకుముందు అలా చేయగలిగేవారు అని చెప్పడానికి కుడ్ ఉపయోగిస్తుంది. ఇక్కడ ఏ విధంగా ప్రశ్నలు తయారు చేస్తాం ఇది మనకు తెలుసు. అంటే ఇక్కడ కుడ్ని ముందుంచి తర్వాత సబ్జెక్ట్ ఉంచినట్లయితే ప్రశ్నలు తయారు చేయవచ్చు. కుడ్ దిస్ సింగ్ దెన్, అప్పుడు వారు పాడగలిగేవారా, పాడగలిగేవారా అంటే ఇక్కడ అయిపోయింది అంటే పాస్ట్ టెన్స్. అప్పుడు అప్పట్లో వాళ్ళు చేయగలిగేవారా అంటే ఇక్కడ జరిగిపోయిన సామర్థ్యం గురించి చెప్తున్నాం. కుడ్ యు ఎర్న్ వెల్ లాస్ట్ ఇయర్, కిందటి సంవత్సరం మీరు బాగా సంపాదించగలిగారా. ఈ విధంగా మనం కుడ్ను ఉపయోగించి ప్రశ్నలు తయారు చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము క్యాన్, కుడ్ ఉపయోగించి మనము సెంటెన్సెస్ ఫార్మేషన్ అలాగే క్వశ్చన్ ఫార్మేషన్ చేస్తాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, కామెంట్స్ రాయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.